హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక ఫ్లాష్ న్యూస్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను సో మన దేశంలో లేదా రాష్ట్రంలో ఏంటంటే కరోనా వైరస్ అనేది చాలా వేగంగా అయితే విజృంభిస్తుంది సో ఇందులో భాగంగా ఏంటంటే విద్యార్థులకు ఏంటంటే ఆన్లైన్ క్లాసులు అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో సో వాళ్ళ దగ్గర ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ లేకపోవడం అలాగే ల్యాప్టాప్లు లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ అయితే అటెండ్ కావటం లేదు సో ఈ విషయమే పీఎం నరేంద్ర మోడీ గారి దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది సో ఈ విషయమైనా నరేంద్ర మోడీ అయితే స్పందించడం అయితే జరిగింది సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి అయితే చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మన దేశంలో మరియు రాష్ట్రంలో ఏంటంటే కరోనా వైరస్ అనేది చాలా వేగంగా అయితే విజృంభించనుంది సో మనకు వందల్లో ఉండే కేసులు ఏంటంటే వేలల్లో లక్షల్లో అయితే పెరగడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా ఏంటంటే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ క్లాసులకి ఏంటంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో పేద ఫ్యామిలీస్ ఉంటారో సో వాళ్ళ దగ్గర ఏంటంటే మొబైల్ ఫోన్లు లేకపోవడం అలాగే ల్యాప్టాప్స్ అనేది అవైలబుల్ లో లేకపోవడం వల్ల వాళ్ళు ఆన్లైన్ క్లాసులు అనేది అటెండ్ కాలేకపోతున్నారు సో దీనికి సంబంధించి మోడీ గారు అయితే ఒక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది సో మోడీ గారు మన దేశంలో ఎవరైతే విద్యార్థులు ఉంటారో సో వాళ్ళందరికీ ఏంటంటే ల్యాప్టాప్లు అనేది ఇవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మనకు చూసుకున్నట్లయితే దేశం మొత్తం మనకు నాలుగు కోట్ల మంది విద్యార్థులు అయితే ఉన్నారు సో ఈ నాలుగు కోట్ల విద్యార్థులు ఏంటంటే మూడు పాయింట్ ఐదు కోట్ల మంది విద్యార్థులు ఏంటంటే ఉన్నత విద్యా సంస్థలు అయితే చేరారు తెలుస్తుంది అలాగే మనకు ఒకటి పాయింట్ అంటే ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది విద్యార్థులకు అయితే ల్యాప్టాప్లు ఇవ్వాలని చెప్పేసి ప్రణాళిక అయితే రూపొందించారు సో ఇందుకు ఈ ల్యాప్టాప్లు కొనడానికి ఏంటంటే అరవై వేల కోట్ల రూపాయలు అయితే అవునుంది ఫ్రెండ్స్ సో అలాగే మనకు కేంద్రం వచ్చేది ఏంటంటే ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లయితే ఇస్తుంది సో మిగిలిన ఏంటంటే మిగిలిన అమౌంట్ ఏంటంటే మన యొక్క రాష్ట్రాలనేది మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో మనకు ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే కనుక కేంద్రం అయితే మనకు యాభై ఐదు పర్సెంట్ అయితే ఇస్తుంది అండి మిగిలిన ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే మనకు రాష్ట్రం అనేది అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇచ్చిన తర్వాత విద్యార్థులకు ప్రతి విద్యార్థికి ఏంటంటే ల్యాప్టాప్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే వాళ్ళు ఆన్లైన్ క్లాసులు అనేది అటెండ్ అయ్యి నేర్చుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మందికి అయితే ల్యాప్టాప్లు ఇవ్వాలని చెప్పేసి ప్రణాళికలు అయితే రూపొందించడం అయితే జరిగింది సో ఈ ల్యాప్టాప్ ఒక ల్యాప్టాప్ ఖరీదు వచ్చేసి పదిహేను పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుందండి సో దీనికి సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది సో ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో డిజిటల్ విద్యను అందించాలని ప్రణాళికలు రూపొందిస్తుంది పదిహేను వేల రూపాయలు విలువ చేసే సాంకేతిక పరికరాలను విద్యార్థులకు అందివ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రతిపాదించింది ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గాను అరవై వేల కోట్ల రూపాయలు కేటాయించాలని పదహైదవ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది ఇందులో కేంద్రం వాటాగా ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు పేర్కొంది మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలైతే భరించాలి సో దీని ద్వారా నాలుగు కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం అయితే తెలిపింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు కోట్ల విద్యార్థులు మంది విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో చేరారని పేర్కొంది ఇందులో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది విద్యార్థులకు ల్యాప్టాపులు ఇవ్వాలని చెప్పేసి ప్రణాళికలైతే రూపొందిస్తుంది సో ఫ్రెండ్స్ మనకు దేశం మొత్తం చూసుకున్నట్లయితే కనుక నాలుగు కోట్ల మంది విద్యార్థులు అయితే ఉన్నారు సో వీటిలో ఏందంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది విద్యార్థులకు అయితే ల్యాప్టా ల్యాప్టాప్లు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రణాళికలు అయితే రూపొందించారు సో ఇదేందంటే ఐదు ఏళ్లకు గాను అరవై వేల కోట్లు అయితే కేటాయించారండి సో మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ముప్పై ఆరు వేల అయితే ఇస్తుంది మిగిలిన మొత్తాన్ని ఏంటంటే ఆయా రాష్ట్రాలు ఎంత వేయాల్సి వస్తుందో అంత వేసుకొని ఈ ల్యాప్టాప్లు అనేది కొనుగోలు అయితే చేయవలసి అయితే ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే కరోనా వైరస్ అనేది చాలా వేగంగా అయితే విజృంభిస్తుంది సో ఇది రానున్న రోజుల్లో కూడా చాలా వేగంగా అయితే విజృంభించవచ్చు సో అలాంటివి ఫేస్ చేయాలని చెప్పేసి మనకు కేంద్రం ఏంటంటే ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ ల్యాప్టాప్ ద్వారా ఏంటంటే వీళ్ళు బయటకు వెళ్లకుండా సో ఇంట్లోనే విద్యా బోధనలు అయితే నేర్చుకోవచ్చు అలాగే ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లోనే ప్రిఫర్ చేయాలని చెప్పేసి కేంద్రం అయితే సూచిస్తుంది సో ఫ్రెండ్స్ త్వరలోనే మనకు ల్యాప్టాప్స్ అనేది విద్యార్థులకైతే కేంద్రం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వనుంది సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఎక్కువ వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్